గృహ వాస్తు గురించి చాలామంది ఆచితూచి వ్యవహరిస్తుంటారు ఎలాగూ ఇల్లు నిర్మిస్తాం కాబట్టి అదేదో వాస్తుపరంగా ఉండేటట్లు చూసుకుంటే చాలా మంచిది అందుకే వాస్తు ప్రకారం ఖచ్చితమైన దశ దిశ తెలుసుకుని మనం నడుచుకుంటే అన్ని శుభ ఫలితాలే వస్తాయి ఇంట్లో మొక్కల్ని పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన గాని చెట్లను పెంచకూడదు ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది అన్ని రకాల పండ్ల చెట్లను పెంచాలనుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలా మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచుకోవాలి ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచవద్దు తులసి బిల్వం జమ్మి ఉసిరి వేప సరస్వతి మొక్క బ్రహ్మకమలం రుద్రాక్ష మరువం దవనం పున్నాగ కదంపం మొదలైన దేవతా మొక్కల్ని మనం ఇష్టం వచ్చిన దిశలో పెడితే అవి పెరగవు ఎన్ని మొక్కలు నాటినా కూడా ఫలితం ఉండదు అదే వాస్తు ప్రకారం నాటితే అవి త్వరగా నాటుకుని ఏపుగా పెరగడం ప్రారంభిస్తాయి వీటిని ఇంటికి ఆగ్నేయ దిశలో కాంపౌండ్ వాళ్ళకి కనీసం ఐదు అడుగుల దూరంలో నాటండి తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచండి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద నాటవద్దు పడమర లేదా దక్షిణ వాకిళ్ళ ఇళ్లల్లో తులసి కోట గుమ్మానికి ఎదురుగా ఉండాలి ఉత్తర ద్వారం ఇంటికి వాయువ్యంలో తులసి కోట ఉండాలి ఈశాన్యంలో తూర్పులో ఉత్తరాన తులసి కోట కట్టకూడదు ఈ దిశల్లో కుండీల్లో కూడా తులసిని పెట్టకూడదు తులసికి పూజ చేసే రెండు నిమిషాలు తులసి పక్కన ఉన్నందువల్ల ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెప్తున్నారు పెద్ద తీగలుండే మొక్కల్ని కొందరు ఇంటికి అందంగా ఉండేటట్టు నాటుకుంటూ ఉంటారు అయితే ఆ తీగలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి ఈ మొక్కలు ఇంట్లోకి వాలినట్టు ఉంటే వాస్తు ప్రకారం చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తాయట కాబట్టి ఇంట్లోకి వచ్చేటట్టుగా తీగజాతి మొక్కల్ని నాటుకోవద్దు తీగలు కూడా ఇంట్లోకి పాకేలాగా చేయొద్దు చాలామంది ప్లాంట్ లాంటి తీగజాతి మొక్కల్ని ఇంటి గోడలకు వాలేటట్టుగా పెంచుతూ ఉంటారు అలా పెంచకూడదు మనీ ప్లాంట్ మొక్క చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుంది అంతేకాకుండా అది ఇంట్లో వాళ్లకు శక్తిని అదృష్టాన్నిస్తుందనేది కొందరి నమ్మకం అయితే మనీ ప్లాంట్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని మన శాస్త్రాలు చెప్తున్నాయి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో మాత్రమే మనీ ప్లాంట్ నాటారట ఇంట్లోని ఈశాన్య భాగంలో ఉంచవద్దు అలా ఉంచితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉన్నదంతా కరిగిపోవడమే కాదు ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల బారిన కూడా పడతారట ఈశాన్యంలో బరువు కూడా ఉంచవద్దు కుండీలో లేదా సీసాల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ను పెట్టుకోండి దీంతో ఇంట్లోని ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఇక మనీ ప్లాంట్కు ఎండిపోయిన పసుపు రంగులో మారిన పత్రాలుంటే ఎప్పటికప్పుడు తొలగించాలి అలా చేయకపోతే వాస్తు దోషం కలుగుతుంది ఈ ప్లాంట్ను ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిశలో ఉంచండి ఇది విఘ్నేశ్వరుడికి ఇష్టమైన దిక్కు ఈ క్రమంలో ప్లాంట్ ఉంచితే అదృష్టం బాగా కలిసొచ్చి ఇంట్లో వాళ్లకు శుభం కలుగుతుంది అయితే దీన్ని బయట గోడలకు తీగ వాలేటట్టుగా పెంచకూడదు ఇంటి ఆవరణలో ముళ్ళ మొక్కలు లేకుండా చూసుకోండి అలాంటివి గార్డెన్లోనూ ఇంటి బయట కూడా పెట్టద్దు ఇవి మీ దురదృష్టాన్ని శంకించేవిగా ఉంటాయి అయితే ఇందులో గులాబీ మొక్కకు మాత్రం మినహాయింపు ఉంటుంది గులాబీ మొక్కల్ని మాత్రం మీరు నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు ఇక ద్రాక్ష బొప్పాయి కొబ్బరి మామిడి దానిమ్మ బత్తాయి నారింజ పనస నిమ్మ ములగ సపోటా జామ ఇలా చాలా రకాల ఫల మొక్కల్ని ఇంటి ఆవరణ మొత్తంలో ఎక్కడైనా పెంచుకోవచ్చు కానీ ఉత్తర దిశలో మాత్రం ఖాళీని తప్పకుండా వదలాలి అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ వెదురు మొక్కలు రకరకాల ఆకృతుల్లో రూపొందించిన గాజు మట్టి పాత్రల్లో ఉంచి తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కుల్లో పెట్టి అప్పుడప్పుడు నీటిని మారుస్తూ ఉండండి వెదురు మొక్కలను గృహాలంకరణలో భాగంగా చాలామంది తమ ఇళ్లల్లో ఇండోర్ మొక్కలుగానో పెంచుతున్నారు వెదురు మొక్కల్ని ఇళ్లలో పెంచితే ధన బలం పెరుగుతుంది అయితే ఈశాన్య భాగం ఈక బరువును కూడా మోయకూడదు అని అంటారు మన పెద్దలు అంటే అంత తక్కువ బరువు కూడా దిశలో ఉంచకూడదని అర్థం అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోండి కొబ్బరి చెట్టు అయితే నైరుతి దిశలో పెంచండి వీలు లేకపోతే ఆగ్నేయం వాయువ్యంలో పెంచడం అంత ఇబ్బందికరం కాదు బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచవద్దు తమలపాకు మొక్కను ఇంట్లో పెంచటం లక్ష్మీప్రదం దక్షిణ దిశ ఈ మొక్కకు శుభం పూల కోసం పూల మొక్కల్ని కుండీల్లో పెంచుకునేవారు కుండీల్ని ఇంటికి దక్షిణంలో పడమర నైరుతి ఆగ్నేయం వాయుయ్యల్లో పెంచుకోవచ్చు తూర్పు ఉత్తర ఈశాన్యంలో కుండీల్ని ఉంచవద్దు తులసి మొక్కను పెంచే కుండీని పూల మొక్కల కుండీలతో కలిపి పెంచకూడదు పాలుకారే చెట్లు ముళ్ళ చెట్లు గోరింట జువ్వి చింత మర్రి కొంకుడు మునగ నేరేడు రేగు జీడిమామిడి పోక అవిస మొదలైన రకరకాల చెట్లను ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో సెపరేట్ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆ ప్రదేశంలోనే వీటిని పెంచాలి అంటే ఇంటి వాస్తుకి ఈ మొక్కలు పెంచే ప్రదేశం వాస్తుతో సంబంధం లేకుండా ఉండాలి దానిలోకి వెళ్ళే గేటు కూడా ప్రత్యేకంగా ఉండాలి ఇలా చేయటం వలన ఇంట్లో నివసించే వారికి మేలు జరుగుతుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి